హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మనం సిక్స్త్ క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించిన లెవెన్త్ లెసన్ నీరు మనకు ప్రాణాధారం ట్వెల్త్ లెసన్ వచ్చేసి సాధారణ విద్యుత్ వలయాలు అనే రెండు లెసన్స్ నుండి ఈరోజు మనం టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు ఆల్రెడీ క్వశ్చన్ అనేది నేను చదివేలోపు డిస్ప్లే అవుతుంది కాబట్టి లైవ్ చాట్లో ఉన్న వాళ్ళంతా వీటి క్వశ్చన్స్ అన్నింటికి ఏం చేయాలి అంటే ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండాలి ప్రతిసారి నేను చెప్పే అవసరం లేకుండా మీరు కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ రకంగా మీరు ఈ లైవ్ టెస్ట్లో పాల్గొనడం వల్ల లాభం ఏంటి అంటే మీకు దాదాపు టెట్ ఎగ్జామ్ అనేది లైవ్లోనే ఉండబోతుంది కాబట్టి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఎలాంటి భయం అనేది ఉండకుండా ఉండాలి అంటే ఈ రకంగా లైవ్లో పాల్గొని మీరు ఆన్సర్స్ అనేటివి ఇన్ టైంలో చేయడం ద్వారా మీకు ఆ భయం అనేది పోతుంది గమనించాలి ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్దాం డైలీ లైవ్ టెస్ట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది దాని యొక్క సమాధానాన్ని మీరు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో అనేది యూట్యూబ్లో అందుబాటులో ఉంటుంది దాని క్రింద కామెంట్ సెక్షన్లో మీకు వచ్చిన మార్కులు అదేవిధంగా ఈ ప్రశ్న యొక్క సమాధానాన్ని కామెంట్ చేయండి ఇక లైవ్ టెస్ట్లోకి వెళ్లే ముందు ఈ క్వశ్చన్ ఏంటో చూసేసుకొని వెళ్దాం పాలు పెరుగుగా మార్చే ప్రక్రియలో పాల యొక్క రుచిలో మార్పు వస్తుంది స్థితిలో మార్పు వస్తుంది ఘనపరిమాణంలో మార్పు వస్తుంది ద్రవ్యరాశిలో మార్పు వస్తుంది ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఒకటి రెండు మాత్రమే సరైనవి ఒకటి రెండు మూడు నాలుగు సరైనవి ఒకటి మూడు నాలుగు మాత్రమే సరైనవి ఒకటి రెండు నాలుగు సరైనవి మీ యొక్క సమాధానాన్ని అదేవిధంగా మార్క్స్ని ఈ వీడియో ఆఫ్లైన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయండి అంటే కామెంట్ సెక్షన్లో మీ సమాధానాన్ని కామెంట్ చేయండి ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని ఎందులో కొలుస్తారు ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆప్షన్ వన్ అడుగులలో ఆప్షన్ టూ క్యూసెక్కులలో ఆప్షన్ త్రీ గాలెన్లలో ఆప్షన్ ఫోర్ లీటర్లలో మీ యొక్క సరైన సమాధానాన్ని లైవ్లో ఉన్న వాళ్ళంతా కామెంట్ చేస్తూనే ఉండండి దీని యొక్క ఆన్సర్గా చూసుకుంటే నీటిని నిల్వ ఉంచే రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగులలో కొలుస్తారు గమనించాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీరు కదలకుండా ఉన్నప్పుడు వాటిని మనం ఏం చేస్తాము అంటే కదలకుండా ఉన్న నీటిని మనం అడుగుల్లో కొలుస్తాము గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి మన గ్రామాల్లో ఉన్న నీళ్ళ ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని ఎందులో కలుస్తారు ఆప్షన్స్ చూసుకుంటే లీటర్లలో రెండో ఆప్షన్ వచ్చేసి క్యూసెక్కులలో మూడో ఆప్షన్ వచ్చేసి గాలిన్లలో నాలుగో ఆప్షన్ వచ్చేసి వన్ అండ్ త్రీ అంటే లీటర్లలో మరియు గాలెన్లలో మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మన గ్రామాల్లో ఉన్న నీటి ట్యాంకులో పట్టే నీటి సామర్థ్యాన్ని ఎందులో కొలుస్తాము అంటే మనం వన్ అండ్ త్రీ ఇక్కడ చూసుకుంటే లీటర్లలో మరియు గాలి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే గాలెన్లు అనే పదం మీకు కొత్తగా ఉన్నప్పటికీ నీటి యొక్క సామర్థ్యాన్ని అంటే ట్యాంకులోని నీటి సామర్థ్యాన్ని గాలి లేదా లీటర్లలో కొలుస్తారు గమనించాలి ఇక్కడ చూసుకుంటే వన్ గాలెన్ ఈజ్ ఈక్వల్ టు వన్ గాలెన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సెవెన్ నైన్ లీటర్స్ త్రీ పాయింట్ సెవెన్ నైన్ లీటర్స్ అప్రాక్సిమేట్లీ గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని ఎందులో కొలుస్తారు ఆప్షన్ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి అడుగులలో రెండవ ఆప్షన్ వచ్చేసి క్యూసెక్కులలో మూడో ఆప్షన్ వచ్చేసి గాలెన్లలో నాలుగో ఆప్షన్ వచ్చేసి లీటర్లలో ఇక్కడ మీ యొక్క సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి గమనించాలి తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని ఎందులో కొలుస్తారు అంటే క్యూసెక్కులలో కొలుస్తారు గమనించాలి ఇక్కడ చూసుకుంటే క్యూసెక్కు అంటే అర్థం ఏంటంటే క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ క్యూబిక్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ అని అర్థము గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి వాతావరణ శాస్త్రవేత్తలు ఉపయోగించే ర్యాడార్ యొక్క పూర్తి అబ్రివేషన్ ఏమిటి ఆప్షన్స్ చూసుకుంటే మొదటిది వచ్చేసి ర్యాడార్ డిటెక్షన్ అండ్ ర్యాగింగ్ రెండవ ఆప్షన్ వచ్చేసి రేడియో డిటెక్షన్ అండ్ ర్యాగింగ్ మూడో ఆప్షన్ వచ్చేసి ర్యాడార్ డైరెక్షన్ అండ్ ర్యాగింగ్ నాలుగో ఆప్షన్ వచ్చేసి రేడియో డైరెక్షన్ అండ్ ర్యాంగింగ్ దీని యొక్క సరి సమాధానం వచ్చేసి రెండవ ఆప్షన్ రేడియో డిటెక్షన్ అండ్ ర్యాగింగ్ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రాడార్ను ఉపయోగించి శాస్త్రవేత్తలు మంచు మరియు వర్షం వాటి యొక్క మొదలైన సమాచారాల గురించి తెలుసుకుంటారు గమనించాలి తరువాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి రక్షిత మంచినీటి సరఫరా దశల్లో సరి అయినది ఏది ఇక్కడ కొన్ని క్రమాలు ఇచ్చాడు మనకు ఆ క్రమాలలో ఏది సరి అయినదో మనం ఎంచుకోవాలి మొదటి ఆప్షన్ వచ్చేసి చెరువు వడపోత ఏరేషన్ క్లోరినేషన్ ఓవర్ హెడ్ ట్యాంక్ కుళాయిలు రెండో ఆప్షన్ చూసుకుంటే చెరువు వడపోత క్లోరినేషన్ ఏరియేషన్ ఓవర్ హెడ్ ట్యాంక్ కుళాయిలు చెరువు ఏరేషన్ వడపోత క్లోరినేషన్ కుళాయిలు చెరువు ఏరేషన్ క్లోరినేషన్ వడపోత కుళాయిలు ఇది నాలుగో ఆప్షన్ ఇక్కడ చూసుకుంటే ఇందులో సరి సమాధానం వచ్చేసి మొదటిది ఇక్కడ చూసుకుంటే చెరువు చెరువు నుంచి నీటిని తీసుకొని ఏం చేస్తారంటే వడపోత చేస్తారు వడపోత ద్వారా కొంతవరకు క్లీన్ చేస్తారు దాని తర్వాత ఏం చేస్తారు అంటే ఆ నీటిలోని రసాయనాలు ఆమ్ల శాతాలను క్లీన్ చేయడానికి ఏరేషన్ అనే ప్రక్రియను ఉపయోగిస్తారు దాని తర్వాత నీటిలో ఉన్న క్రీములను చంపేయడానికి ఏం చేస్తారు అంటే క్లోరినేషన్ను ఉపయోగిస్తారు దాని తర్వాత ఓవర్హెడ్ ట్యాంక్ పంపుతారు దాని తర్వాత ఏం చేస్తారంటే దాని నుండి మన కుళాయిలోకి వస్తాయి గమనించాలి దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ కరెక్ట్ తరువాత ఆరవ క్వశ్చన్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి వారి కనీస అవసరాలకు ఎన్ని లీటర్ల నీరు కావాలి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే నేను ఆప్షన్స్ చెప్పేలోపు మీరు దీని యొక్క సరి అయిన సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి గమనించాలి ఇక్కడ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి ఇరవై లీటర్లు రెండో ఆప్షన్ వచ్చేసి ముప్పై లీటర్లు మూడో ఆప్షన్ వచ్చేసి నలభై లీటర్లు నాలుగో ఆప్షన్ వచ్చేసి యాభై లీటర్లు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రతి మనిషికి వారి కనీస అవసరాలకు యాభై లీటర్ల నీరు కావాలి గమనించాలి తరువాత ఏడవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిని జతపరచుము ఇటువైపు కొన్ని అంశాలు ఇచ్చాడు దానికి సంబంధించిన అంశాలను ఇటువైపు ఇచ్చాడు దానిని జతపరిచి మనం ఏం చేయాలి అంటే సరి అయిన సమాధానాన్ని ఎంచుకోవాలి ఇక్కడ చూసుకుంటే నేను ఆన్సర్ చెప్పేలోపు మీరు ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి గమనించాలి ఇక్కడ చూసుకుంటే మొదటిది ఏంటి ఘటము ఘటము అంటే ఏంటండి బ్యాటరీ బ్యాటరీ అనేది ఏంటి విద్యుత్ శక్తి వనరు గమనించాలి తర్వాత రెండవది చూసుకుంటే పిన్ పిన్ అనేది ఏంటి ఉన్న ఆప్షన్స్ ప్రకారం విద్యుత్ వాహకం ఫిలమెంటు విద్యుత్ బంధకం పిన్ అది ఏంటిదండి విద్యుత్ వాహకం కదా పిన్ నుంచి విద్యుత్ అనేది ప్రవహిస్తుంది కాబట్టి విద్యుత్ వాహకం తర్వాత మూడవది చూసుకుంటే పెన్సిల్ పెన్సిల్ అనేది ఏంటండి ఇది విద్యుత్ బంధకం విద్యుత్ బంధకం డి తర్వాత బల్బు వెలుగుట అనే దేని ద్వారా వెలుగుతుందండి ఫిలమెంట్ ద్వారా వెలుగుతుంది గమనించాలి ఇక్కడ చూసుకుంటే ఒకటి బి దాని తర్వాత రెండు ఏ దాని తర్వాత మూడు డి దాని తర్వాత నాలుగు సి ఈ రకంగా ఉన్న ఆప్షన్ వచ్చేసి మొదటి ఆప్షన్ రైట్ ఆన్సర్ గమనించాలి తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వచ్చేసి బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికా శాస్త్రవేత్త ఏమి కనుక్కున్నాడు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే మొదటిది వచ్చేసి విద్యుత్ కదిలే ప్రవాహము అని రెండవ ఆప్షన్ చూసుకుంటే విద్యుత్కు ధన మరియు రుణ ఆవేశాలు ఉంటాయి అని మూడవ ఆప్షన్ వచ్చేసి జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుంది అని నాలుగవ ఆప్షన్ వచ్చేసి విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని ఇక్కడ చూసుకుంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే అమెరికా శాస్త్రవేత్త కనుగొన్న విషయం ఏంటంటే విద్యుత్కు ధన మరియు రుణ ఆవేశాలు ఉంటాయి అని కనుక్కున్నాడు రైట్ ఆన్సర్ వచ్చేసి టూ తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్స్ చూసుకుంటే అన్స్ ఆరిస్టర్డ్ రెండో ఆప్షన్ వచ్చేసి లూయి గాల్వానీ మూడో ఆప్షన్ వచ్చేసి ఫ్రాంక్లిన్ నాలుగో ఆప్షన్ వచ్చేసి విలియం బర్డ్ ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఒకటి విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని చెప్పిన శాస్త్రవేత్త హన్స్ ఐరిస్టర్డ్ ఈయన డేనిష్కు చెందిన శాస్త్రవేత్త ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఒక ఉక్కు కడ్డీకి ఒక రాగి తీగని చుట్టగా చుట్టిన తర్వాత ఏం చేయాలి అంటే దాని నుంచి మనం విద్యుత్ని సరఫరా చేస్తే ఆ ఉక్కు కడ్డీ అనేది అయస్కాంతంలా పనిచేస్తుంది గమనించాలి ఇది మొదటగా చెప్పింది ఎవరయా అంటే అన్స్ ఆరిస్టడ్ చూసుకుంటే విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుంది అని అన్స్ ఆరిస్టర్ చెప్పడం జరిగింది గమనించాలి తర్వాత పదవ క్వశ్చన్ వచ్చేసి జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్స్ చూసుకుంటే మొదటిది వచ్చేసి అండ్స్ ఆయిస్టర్డ్ రెండవ ఆప్షన్ వచ్చేసి లూయి గాల్వానీ మూడవ ఆప్షన్ వచ్చేసి ఫ్రాంక్లిన్ నాలుగో ఆప్షన్ వచ్చేసి విలియం బర్డ్ దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి లూయి గాల్వానీ లూయి గాల్వానీ జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని భావించిన శాస్త్రవేత్త ఈయన ఇటలీకి చెందిన శాస్త్రవేత్త ఇది ఏ రకంగా చెప్పాడు అంటే చనిపోయిన కప్పకాళ్లకు రెండు లోహపు పలకలను తగిలించడం ద్వారా అది ఎగిరిపడింది దాని ద్వారా ఏం చెప్పాడు అంటే జంతువుల దేహంలో కూడా విద్యుత్ ఉంటుంది అని చెప్పడం జరిగింది తర్వాత పదకొండవ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కానిది అయినది అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడే క్లియర్గా చదవాలి ఆప్షన్స్ చూసుకుంటే మైకేల్ ఫ్యారడే విద్యుత్ జనరేటర్ని కనుగొన్నాడు రెండో ఆప్షన్ చూసుకుంటే మైకేల్ ఫ్యారడే విద్యుత్ మోటార్ని కనుగొన్నాడు మూడో ఆప్షన్ చూసుకుంటే అమెరికాలోని గోడల్మింగ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు నాలుగో ఆప్షన్ చూసుకుంటే థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు ఇందులో అడిగాడు మనని సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ చూసుకుంటే మైకేల్ ఫారడే విద్యుత్ జనరేటర్ని కనుక్కున్నాడు ఇది సరి అయినదే మైకేల్ ఫారడే విద్యుత్ మోటార్ని కూడా కనుగొన్నాడు ఇది కూడా సరి అయినదే ఇక్కడ చూసుకుంటే అమెరికాలోని గోడల్మింగ్ ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అన్నాడు ఇక్కడ చూసుకుంటే గోడల్మింగ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు కానీ ఈ గోడల్మింగ్ అనేది అమెరికాలో లేదు ఎక్కడుందంటే ఇంగ్లాండ్లో ఉంది గమనించాలి కాబట్టి ఇది రాంగ్ ఆప్షన్ కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మూడు గమనించాలి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఇలా సరికానిది అని అడిగినప్పుడు మనం ఆప్షన్స్ చూస్తూ వెళ్ళినప్పుడే ఏది సరైనదో దానికి సరి అయినది అదేవిధంగా ఏది రాంగో అది రాంగ్ అని రకంగా టిక్స్ పెడితే మనకు ఎలాంటి దీని కింద కూడా ఇంకా ఆప్షన్స్ ఇచ్చినా మనం తొందరగా చేయగలుగుతాం గమనించాలి తరువాత క్వశ్చన్ వచ్చేసి విద్యుత్ కదిలే ప్రవాహం లాంటిది అని దానికి హ్యూమర్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్స్ చూసుకుంటే విలియం బడ్స్ ఫ్రాంక్లిన్ ఆయిస్టర్డ్ లూయి గాల్వానీ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి విలియం బర్డ్స్ ఈయన బ్రిటిష్ కు చెందిన శాస్త్రవేత్త గమనించాలి తర్వాత పదమూడవ క్వశ్చన్ వచ్చేసి స్థిర విద్యుత్ని కనిపెట్టిన తేల్స్ ఆఫ్ మిలిస్ అనే శాస్త్రవేత్త క్రింది వాటిలో దేనికి చెందినవాడు ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే ఆప్షన్ వన్ గ్రీకు ఆప్షన్ టూ ఇటలీ ఆప్షన్ త్రీ ఇంగ్లాండ్ ఆప్షన్ ఫోర్ డేనిష్ ఇక్కడ దీని యొక్క సరి అయిన సమాధానం వచ్చేసి తేల్స్ ఆఫ్ మిలిష్ అనే శాస్త్రవేత్త గ్రీకుకు చెందినవాడు గమనించాలి తర్వాత పద్నాలుగవ క్వశ్చన్ వచ్చేసి బల్బులో వెలుగునిచ్చే భాగం ఏది ఆప్షన్ వన్ లోహపు పూత రెండవది గాలి కోటరం మూడవది ఫిలమెంట్ నాలుగవది ధృవాలు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే బల్బులో వెలుగునిచ్చే భాగం వచ్చేసి ఫిలమెంట్ గమనించాలి తర్వాత చివరి క్వశ్చన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎన్ని మిలియన్లకు పైగా నీటి ద్వారా వచ్చే సాంక్రమిక వ్యాధులతో చనిపోతున్నారు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్స్ చూసుకుంటే మొదటి ఆప్షన్ వచ్చేసి నాలుగు మిలియన్లకు పైగా రెండో ఆప్షన్ చూసుకుంటే ఆరు బిలియన్లకు పైగా మూడో ఆప్షన్ చూసుకుంటే నాలుగు బిలియన్లకు పైగా నాలుగో ఆప్షన్ చూసుకుంటే రెండు మిలియన్లకు పైగా మీ యొక్క ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని యొక్క సరైన సమాధానం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నాలుగు మిలియన్లకు పైగా సాంక్రమిత వ్యాధులతో చనిపోతున్నారు అవి దేని ద్వారా వస్తున్నాయి అంటే నీటి ద్వారా అందులో నలభై మూడు శాతం డయేరియాతో చనిపోతున్నారు గమనించాలి రేపటి లైవ్ టెస్ట్ యొక్క సిలబస్ వచ్చేసి సిక్స్త్ క్లాస్ సైన్స్ కంటెంట్ కు సంబంధించిన పదమూడవ లెసన్ ఎలా కొలవాలో నేర్చుకుందాం పద్నాలుగవ లెసన్ వచ్చేసి జంతువులలో చలనాలు ఓకే ఫ్రెండ్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్